నెల్లూరు నగర కార్పొరేషన్ పార్క్ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం నెల్లూరు నగర కార్పొరేషన్ లోని సమావేశ మందిరంలో మేయర్ పొట్లూరి శ్రీమతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అభివృద్ధి బడ్జెట్ ఆమోదం తదితర అంశాలపై చర్చ కొనసాగింది. పలువురు కార్పొరేటర్లు తమ తమ సమస్యల్లో సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 843 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ లో నెల్లూరు నగర ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను గుర్తిస్తూ వాటి అభివృద్ధికి ప్రాధాన్యతను కల్పించామని ఆమె తెలిపారు. मन बजे संबंधी प्रत्येक सवेश निर्मित कावल बजे संबंधी विषय चर्च की तीसरा को बजे संबंधी त्वर मन मनम सवेश निर्मित आ समय रूम मूड रोज కార్పొరేటర్లు ఫోన్ చేసినప్పుడు ఎక్కువ మంది అధికారులు ఫోన్ ఇచ్చారు. బడ్జెట్ కి చాలా టైం ఉందమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, చెప్పుకోలేకున్నారు. అందరూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మాకే దిక్కు లేదు ఇక్కడ. మేము ఫోన్ చేస్తేనే, మా సీనియర్ కార్పొరేటర్ ఫోన్ చేస్తేనే ఫోన్ చేసే పరిస్థితి లేదు అధికారులు. అట్లాంటిది ఇప్పుడు అందరూ ఎక్కువ మంది ఇక్కడ 90% కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పేదానికి ఎవరు అధికారులు ముందుకు రావట్లేదు. ఆ రోజు నేను అడిగాను, మీ ద్వారా అడిగాను, సరే ఇంకా రెక్టిఫై చేస్తామన్నారు మీరు, కానీ అది రెక్టిఫై కాదా? ఇప్పటికి కూడా అధికారులు అదే రీతిలో ఉన్నారు. మేమేమి మొన్న చెప్పినట్టు మేమేమి బుబుసిపోక కబుర్లు చెప్పేదానికి అధికారులకు ఫోన్ చేయం, ఏదైనా సమస్య ఉంటేనే ఫోన్ చేస్తాం. కాబట్టి దీనికైతే ఖచ్చితంగా నాకు సమాధానం కావాలి. మీ ద్వారా అధికారులను ప్రశ్నిస్తున్నాం, అధికారులకు సమాధానం చెప్పాలి. సభ్యులు ఈ అంశాన్ని అధికారులందరికీ కూడా లాస్ట్ టైమే విన్నవించుకొని ఉన్నారు. గౌరవ మేయర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పాస్ ఆన్ చేస్తున్నారు. తప్పనిసరిగా అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ఎనీ టైప్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాల్ చేసినా గౌరవ సభ్యులు తెలిపిన విధంగా ప్రజల సమస్యల కోసమే కాల్ చేస్తారు, ఆ సమస్యలు రెక్టిఫై చేయడం కోసమే కాల్ చేస్తారు. అవి ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా అధికారులందరి మీద ఉంది. కాబట్టి సో వారి యొక్క కాల్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ ప్రియారిటీలో చేసుకొని అటెండ్ అవ్వాల్సిందిగా అధికారులందరికీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చున్నాం. ఒకసారి మళ్ళీ మరొకసారి గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి పాస్ చేసి, ఒకవేళ ఎవరైనా గౌరవ సభ్యుల కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా అటెండ్ అవ్వకపోయినా ప్రియారిటీ ఇవ్వకపోయినా కూడా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఒక సర్క్యులర్ అందరికీ కూడా పాస్ చేస్తామని తెలియజేస్తున్నాను. డెఫినెట్లీ వీల్ ఎన్ష్యూర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ దిస్ ఈస్ నాట్ రిపీటెడ్. థ్యాంక్ యూ. కాల్ చేస్తారో గౌరవ సభ్యులు వాళ్ళ మీద యాక్షన్ కూడా తగ్గ చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. నెక్స్ట్ టైం కౌన్సిల్ లో మాత్రం ఇది మాత్రం రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. అలాగే ఈ బడ్జెట్ మన మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మన రూరల్ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ గారు, మన మేయర్ గారు చాలా ఒకటిగా తయారు చేశారు. దీనికి మీరందరూ సహకరించి ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరందరూ సలహా నుంచి దాన్ని సద్వినియోగం చేయడం జరుగుతుంది. మనం రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్ ఎంత డెవలప్ చేసుకుంటా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో దానికి నేరుగా దృష్టికి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. అలాగే ఈరోజు వార్డు సభ్యులు మొట్టమొదటిసారిగా మన కౌన్సిల్ హాల్ అడుగు పెట్టారు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పిహెచ్ వర్కర్స్ కోసం అంటే వారికి అప్రాన్స్, రెయిన్ కోట్స్, గ్లౌస్ అండ్ హ్యాట్స్ కోసం 25 లక్షలు, అలాగే చప్పల్స్ కోసం 25 లక్షలు కేటాయించారు. వీటిని సమయానికి వారికి అందించి శానిటేషన్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. మరో విషయం ఏమిటంటే బరియల్ గ్రౌండ్స్ రిపేర్స్ కోసం గత బడ్జెట్లో 1 కోటి రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో 50 లక్షలు మాత్రమే కేటాయించారు. అయితే వినియోగంలో మాత్రం
ఈ డబ్బు ఖర్చు చేయడం లేదు అధ్యక్ష. చాలా బడ్జెట్ సరైన మరమ్మతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భుజభుజ నెల్లూరు ముస్లింలకు కేటాయించిన బరియల్ గ్రామం కానీ, అలాగే డైకస్ రోడ్లో ఉన్న బరియల్ గ్రామం కానీ, 33వ డివిజన్లోని హిందూ ముస్లిం క్రిస్టియన్లకు సంబంధించిన 3 బరియల్ గ్రామ్స్ ఒకే దగ్గర ఉన్నాయి అధ్యక్ష. వాటికి సరైన వసతులు కూడా లేవు. అలాగే అలీపురంలో ఉన్న క్రిస్టియన్ బరియల్ గ్రామం కానీ వసతులు పంపించవలసిందిగా అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి
అంటే ఆ మేరకు గుంటూరు జిల్లాలోని చాలా మంది ఉన్నటువంటి సభ్యులు పుట్టలేదు అనమాట. అంతేకాకుండా ఇక్కడ 100 మంది ఒకరో ఇద్దరు సభ్యులు కూడా మననే నాకు పలకరించి తన చిన్నతనంలో నేను మీ దగ్గర చదువుకున్నా అనేసి చెప్పడం జరిగింది. మరి అలాంటి గౌరవప్రదమైనటువంటి ఈ సభలో అడుగు పెట్టడం నిజంగా నేను కూడా చాలా ధైర్యజీవనం అనుకుంటున్నాను. అన్నిటికీ మించి మన కౌన్సిల్కి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ బస్సులు చక్రధర్ బాబు గారు మాత్రమే కొంతకాలమే ఐఏఎస్గా మన కమిషనర్ ఉన్నారు. మరి ఈరోజు ఫుల్ ఫ్లెచర్గా కార్పొరేషన్ అంటే మనకు ఉండవలసినటువంటి ఐఏఎస్ కమిషనర్ గారు. మరి దినేష్ కుమార్ గారు ఐఏఎస్గా ఉన్నారు. అతని యంగ్స్టర్ వననే మేనేజ్ కూడా అలాగే ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి ఐఏఎస్ కమిషనర్ గారు రావడం వల్ల మనకి కౌన్సిల్ పూర్తిగా ఫుల్ ఫ్లెచర్గా తయారైంది. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరే కుమార్ అంటే బడ్జెట్ అన్నారు కాబట్టి బడ్జెట్ మాట్లాడిన తర్వాత అందులో నేను మొదలు పార్టిసిపేట్ చేస్తాను. బడ్జెట్ మీద దాదాపు 140 కోట్ల ప్రారంభ నిల్వతో చూపించారమ్మా అధ్యక్ష. అది 843 కోట్ల 59 లక్షల 50 వేల రూపాయలు ఈరోజు బడ్జెట్ అని చెప్పి అధికారులు ఒక లిస్టు తయారు చేసి మనకి ఇచ్చారు. అది చాలా శుభపరిణామం. నిజంగా ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ని మేము నమ్ముతున్నాం. కానీ ప్రజలకి ఇంకా మంచి సేవలు చేయాలి. ఈ బడ్జెట్ను కూడా అందరం కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా జనరంజక బడ్జెట్ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇంత మంచి బడ్జెట్ తయారు చేసినటువంటి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈరోజు మనం ఈ బడ్జెట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయమ్మా. ముఖ్యంగా విద్యా వాలంటీర్లకి మన మంత్రి గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదమ్మా. విద్యా వాలంటీర్లకి ఆల్రెడీ ప్రాసెస్ చేయడం జరిగింది. ఏప్రిల్ 6-7 తారీఖులలో వాళ్ళందరికీ శాలరీస్ కూడా వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఏమైతే లాస్ట్ 6-7 మంత్స్ ఉన్నాయో 6-7 మంత్స్ శాలరీస్ అనేది కూడా వాళ్ళకి క్రెడిట్ అయ్యే విధంగా ఇప్పటికే ఆల్రెడీ ఇష్యూ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. కానీ మిడిల్ ఆఫ్ ద మంత్ శాలరీస్ ప్రాసెస్ అవ్వం కాబట్టి ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సెకండ్, ఈ విద్యా వారి డిస్కంటిన్యూషన్ గురించి అడుగు గౌరవ సభ్యులు. సో గౌరవ సభ్యులకి తెలియజేసుకుంది ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారము, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పాలసీ ప్రకారము విద్యా వాలంటీర్స్ని మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో విద్యా వాలంటీర్స్ని పెట్టుకోవద్దని చెప్పి మనకి చాలా క్లియర్గా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ పాస్ చేస్తున్నారు. దీని యొక్క కారణం ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంటుంది, ఎయిడెడ్ స్కూల్స్లో నుంచి టీచర్స్ని అబ్జర్వ్ చేస్తుంటున్నాం. సో ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ అందరికీ అబ్జర్వ్ చేసి రెగ్యులర్ పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్దేశించింది. దానికి అనుగుణంగానే విద్యా వాలంటీర్స్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కానీ పోయినసారి చక్కెర పండుగ సందర్భంగా మాకు ఎవరిషన్ పనులు నక్కలు శ్మశానం ఉంది. దానికి సంబంధించి నేను కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. సార్, పెద్దల పండుగ, అందరు ఇబ్బంది పడుతున్నారు, దానికి దయచేసి క్లీన్ చేయించండి అని ఒక అర్జీ ఇచ్చారు. అర్జీ మీద కమిషనర్ సంతకం పెట్టారు, ఫాలో అప్ చేయమన్నారు. కానీ నాకు గట్టిగా చూస్తే జేసీబీ మీద క్లీన్ చేస్తే ఒక 4 గంటలు పనులు అన్ని కోట్ల కూడా కేటాయించినారు దానికి. కానీ రూపాయలు పెట్టి చేయించినారు కమిషనర్ గారు. ఆ రూపాయలు వచ్చాయి, ఆటలు కనిపెట్టారు, బాగా కాదని వెళ్ళిపోయాను. తర్వాత నేను ఇంజిన్ సచివాలయం చెప్పాను, వాళ్ళు ఇప్పుడు పట్టించుకోలేదు. పెద్దల పండుగ అయిపోయింది, నేను మమ్మీ అయిపోయాను. అవకాశం వస్తుంది మాట్లాడడం మమ్మీ అయిపోయింది నేను కూడా. కానీ బడ్జెట్లో చూస్తే 2021-22 సంబంధించి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. గట్టిగా 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్మశానానికి క్లీన్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు. 16 లక్షల రూపాయలతో ఎస్టిమేట్ తయారు చేశారు. కానీ ఈ రోజుకి అది అప్రూవల్ కాలేదు. అక్కడే ఇంజిన్ సెక్షన్ అబద్ధం ఉంది. 16 లక్షలతో కానీ అంత అప్రూవ్ చేస్తే శ్మశాన నీటిలో జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఒక మంచి ఉద్దేశంతో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి సురేందర్ గారు కూడా ప్లస్ రాష్ట్ర గిరిధర్ గారు కూడా దీనిలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. శ్మశానాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 16 లక్షల రూపాయలతో శ్మశానాలు శాంక్షన్ చేయడానికి మరి కమిషనర్ గారికి ఎదురు చేతి రావడం నాకు అర్థం కావట్లేదు. 2 ఆటోలు ఇచ్చారు మాకు, 3 సచివాలయాలు ఉంటాయి. ఒక ఆటో ఇంకా రాలేదు. ట్రాక్టర్ వేసారు, కాంపాక్టర్ వేసారు,
నిధులు చెత్తంతా అక్కడ పెట్టుకోపోయింది మొక్క వాడంతా. మేము 15-20 రోజుల నుంచి ట్రాక్టర్ కావాలనుకుంటున్నాం. మా పొలం ఒక రోజు వచ్చిన ట్రాక్టర్ దయచేసి మాకు కొత్త ఆటో వచ్చే వరకు మాకు వెహికల్ ఏదైనా అరేంజ్ చేయండి. ప్లస్ ఆటో వచ్చినా కూడా ఈ కాలువలో వచ్చి చెత్త కాకి బయట వచ్చే చెత్త కాకి దగ్గరండి ఈ ఆటోలు అలౌ చేయలేదు. అందువల్ల ట్రాక్టర్ ఇంతకు ముందు 2 వారాల క్రితం ఒక ఆటో ట్రాక్టర్ ఉన్నాము ట్రాక్టర్ అలాగే కంటిన్యూ చేయండి. స్వామి అయ్యాను నియోజకవర్గమే వాళ్ళకు సదుపాయం మనం పనిచేస్తున్నాం. కొంతమందికి సదుపాయంగానే పనిచేస్తూ ఆల్రెడీ వాళ్ళకు అమలు ప్రజలపై నచ్చుతున్నారు. దయచేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు రైతు సౌకర్యాలు చేసుకోవాలి. స్వామి ఏరియాలో చెత్త పనులు వేయకూడదని నేను నిర్ణయిస్తున్నాను. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ నీళ్ళ విషయంలో కొంత అంటే బయట వాళ్ళు కోసుకుంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎక్కువ నాకు 2000 రూపాయలు ట్యాంక్ క్లీనింగ్ ఏదో తీసుకుంటున్నానని చెప్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా కొంత తక్కువ ఉంటుంది. అదివ గమనించేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మేడం ఇళ్ల స్థలాలు కేటాయించడం కూడా మా లోపం పొరపాటు అర్థం కావట్లేదు. మాకు ఎక్కడ బోడిగొడుతుంది ఇళ్ల స్థలాలు కేటాయించిన కాడ కూడా బోడిగొడుతుంది మేడం. మా పక్కనే దయచేసి మేడం నన్ను మేడం మీరు చెప్పడానికి వినడానికి నేను రోడ్ కూడా చేపిస్తున్నాను మేడం. సరే మేడం అక్కడ కూడా నాకు కోడి కూడా తోడు మేడం. మమ్మల్ని వదిలిపోవడం లేదు లేదంటే దయచేసి ప్రజలందరూ ఏంటంటే భయపడుతున్నారు మేడం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏమైనా కట్టగలిగితే కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. ఫాలింగ్ కూడా మాకు ప్రాబ్లమే. ఈ పందులు ఈ కుక్కలు అవి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే సార్ ఏంది మేడం మేము కుక్కలు వచ్చి అడ్డం వచ్చి మేము పట్టుకుపోతున్నాము మీరేంది మీరు పట్టించుకోరు అని అంటున్నారు.